Hi, welcome to the EdTech class, Visakhapatnam. In the month of the week, we have to do English grammar in the video language. We will do YouTube EdTech Climation channel open. We will do a playlist in the almost 300 to 400 videos. And we will do Tech and FG Tech Climation channel. Recently, we have a syllabus on the other side. We have a content paper, and an English paper, and an English grammar. We have topics, and a magnum topics, and a cover. But recently, we have a class of books changed in the 6th hour. What we have done is students in the classroom and JP, a quarter one. What we have done is again, I started the classes. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్లాస్లో ఈ పీరియడ్లో టెట్ అండ్ ఎడ్జిట్ ఎగ్జామినేషన్ 2022 ఇక్కడ ఇంగ్లీష్ కాంటెంట్ పేపర్లో టాపిక్ అనేది హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్. ఈ రెండింటి గల డిఫరెన్స్ ఇదో టాపిక్ అని మీకు ఇచ్చిన సిలబస్లో ఉంది. ఇది దీని మీద కూడా ఒక ఐడియా అంటూ రావాలి మీకు. హోమోఫోన్స్ ఏంటి లేదా హోమోనిమ్స్ అనేది ఏంటనేది ఇక్కడ హోమోఫోన్ చూసినట్లయితే హోమో మీన్స్ సేమ్. హోమో అంటే దాని మీనింగ్ సేమ్ అనమాట. హోమో మీన్స్ సేమ్ అండ్ ఫోన్ అంటే సౌండ్ అనమాట. అంటే దట్ మీన్స్ సేమ్ సౌండ్. అంటే ఏ వర్డ్ హ్యాస్ ద సేమ్ సౌండ్, ఏ వర్డ్ గివ్స్ ద సేమ్ సౌండ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. బట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్, మీనింగ్లో తేడా ఉంటుంది, అలాగే స్పెల్లింగ్లో కూడా తేడా ఉంటుంది. అంటే మీనింగ్లోను స్పెల్లింగ్లోను డిఫరెంట్గా ఉంటుంది, బట్ సౌండ్ మాత్రం సేమ్గా ఉంటుంది. సో దట్ వర్డ్ ఈస్ కాల్డ్ ద హోమోఫోన్. ఆ వర్డ్ మనం హోమోఫోన్ అంటాం అన్నమాట. ఆ వర్డ్స్ అని ఆ వర్డ్స్ మనం హోమోఫోన్స్ అంటాం. మీకు ఇక్కడ అర్థం చూసినట్లయితే ఇక్కడ పీసు పీస్ అని ఇచ్చాము చూడండి. ఈ యొక్క స్పెల్లింగ్ సేమ్, స్పెల్లింగ్ మీన్స్ అంటే సౌండ్ కానీ ప్రొనౌన్స్ కానీ సేమే, బట్ స్పెల్లింగ్ వచ్చేటికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ మీనింగ్ ఆల్సో డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. షీ హ్యాడ్ నో పీస్, హీ గేవ్ హర్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. ఇక్కడ పీస్కి ఈ పీస్కి డిఫరెంట్ మీనింగ్ ఉంది చూడండి. బట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ అయినా కూడా, అంటే సౌండ్ సేమ్గా ఉన్నా కూడా ఆ యొక్క స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉంది, అలాగే మీనింగ్లో కూడా యూసేజ్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. హీ హ్యాడ్ నో పీస్, దీని అర్థం వేరుగా ఉంటుంది. షీ గేవ్ అదే పీస్ ఆఫ్ అడ్వైస్, ఇక్కడ పీస్ మీనింగ్ వేరేగా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్, నో ఆన్సర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇక్కడ నో అంటే నో ఆన్సర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బికాస్ ఈ డస్ నాట్ నో. ఈ నోకి ఈ నోకి తేడా ఉంచండి, అంటే యూసేజ్లో తేడా ఉంది. నో ఆన్సర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ ఎక్స్ప్లెయిన్ బికాస్ ఈ డస్ నాట్ నో. అదేవిధంగా థర్డ్ వన్, ద ఆర్మీ పర్సనల్ సాక్రిఫైస్ మోస్ట్ ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్. ఇక్కడ పర్సనల్, ఈ పర్సనల్కి అలాగే ఇక్కడ యూజ్ చేసిన పర్సనల్కి డిఫరెన్స్ ఇన్ మీనింగ్. ఆ యొక్క వర్డ్స్ మీనింగ్లో డిఫరెంట్ ఉంటుంది, అలాగే స్పెల్లింగ్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ద ఆర్మీ పర్సనల్ సాక్రిఫైస్ మోస్ట్ ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్. అలాగే ద ప్రిన్సిపాల్ ఆఫ్ అవర్ కాలేజ్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ చూడండి, ప్రిన్సిపాల్ అని యూజ్ చేశాము, మీ అందరికీ తెలుసు ప్రిన్సిపాల్ ఆఫ్ అవర్ కాలేజ్ అంటే. అలాగే మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఈ ప్రిన్సిపల్స్కి ఇక్కడ యూసేజ్లో డిఫరెన్స్ ఉందన్నమాట. అలాగే దే హ్యాడ్ డేట్స్ ఫర్ డెజర్ట్, దే హ్యాడ్ ఏ డేట్స్ ఫర్ డెజర్ట్ ఇన్ ద డెజర్ట్, ఇన్ ద డెజర్ట్. ఈ రెండింటికి కూడా చూడండి, డిఈఎస్ఎస్ఈఆర్టీ ఒకటి, డిఈఎస్ఈఆర్టీ ఒకటి. ఇక్కడ ఈ డెజర్ట్ అంటే మీనింగు ఆఫ్ హ్యావింగ్ లంచ్, ఆ తర్వాత మనం ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందాం అనుకోండి, అక్కడ మీనింగ్ వస్తుంది అన్నమాట. ఇదంటే అడగాలి, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత సిక్స్ వన్, ద వ్యాన్ క్యారీయింగ్ స్టేషనరీ. చూడండి, ఇక్కడ స్టేషనరీని యూజ్ చేశాను. స్పెల్లింగ్ STATIONERY, స్టేషనరీ షాప్ ఉంటాం కదా అదనమాట. అంటే పెన్సిల్ కానీ స్కెల్స్ కానీ డిఫరెంట్ అమ్ముతారు కదా, స్టేషనరీ షాప్ అదనమాట. బుక్స్ కానీ ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ హిట్ ఏ స్టేషనరీ లారీ. స్టేషనరీ అంటే నాట్ మూవింగ్ అనమాట అర్థం. ఇక్కడ నాట్ మూవింగ్,
అలా స్టాండ్ ఉంటాం అన్నమాట, దాని మూమెంట్ ఏముండదు. ఇక్కడ స్టేషనరీ NA 60, ఇక్కడ NE 60, ఈ డిఫరెన్స్ చాలా, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది స్టేషనరీ అండ్ స్టేషనరీ. అలాగే 7th one, వీ బై వెజిటబుల్స్, బై BUY బై, వీ బై వెజిటబుల్స్ సోల్డ్ బై ద, ఇక్కడ BY బై అండి, సోల్డ్ బై ద ఫార్మర్స్. ఈ రెండింటిలో కూడా యూసేజ్ అంటే మీనింగ్లో ద డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా ఒక ఏదైనా వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కానీ సౌండ్ కానీ సేమ్గా ఉండి స్పెల్లింగ్లో డిఫరెంట్ ఉండాలి, అలాగే యూసేజ్ మీనింగ్లో కూడా డిఫరెన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం వీటిని హోమోఫోన్స్ కానీ చెప్తాం. హోమోఫోన్స్